దేశాన్ని రక్షించి అభివృద్ధి పథంలో నడిపిస్తూ విదేశాల్లో మన కీర్తిని చాటిన ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన మళ్లీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి మల్కాజ్ గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఎల్బీ నగర్లోని రాక్ టౌన్ కాలనీ పార్కులో జరిగిన వాకర్స్ మీటింగ్లో ఈటల రాజేందర్ మాట్లాడుతూ, రాబోయే పార్లమెంట్ ఎన్నికలో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, నన్ను ఆశీర్వదించాలని, పార్లమెంట్ కు పంపించాలని కోరారు. ఒక మాట లేకుండా చెప్పగలిగిన తత్వం ఉండదు. ఒకవేళ నచ్చకపోతే దేన్నైనా ఎదిగితే శక్తి అది నల్లగొండ జిల్లా బోధించడం కూడా మొత్తం తెలంగాణలో చైతన్యానికి మారుపేరుగా ఉంటుంది కూడా నల్లగొండ జిల్లా. ఇప్పుడు ఈ లాక్డౌన్ ఇక్కడ మెజారిటీ ఉండేది నల్లగొండ, ఆ తదుపరి ఉండేదని మారిన్నారు. వాళ్ళు సరి అనుకుంటారు, మాట్లాడుకుంటారు. నేను చిన్నప్పుడు చూసే చదువుకున్నప్పుడు సాగర్ అంతా నేను వచ్చింది, పేరేమో మీకు వచ్చింది నల్లగొండ వచ్చింది. వందల మంది సగం మందికి నేను మీకు ఒక హామీ ఇచ్చిపోతాడు. నా గురించి భాస్కర్ గారు చెప్పిన అందరికీ తెలిసిన పుస్తకంలాగా మీకు ఉంటుంది. నేను కూడా చిన్నప్పుడు రాజకీయాల్లో ఈ రాజకీయాలు అంటే కొంచెం ఇష్టపడటం కాదు. ఈ తెల్ల బట్టలు వేసుకోవడానికి ఒక 6 నెలల టైం పట్టింది. ఒకసారి పాయింట్ మార్చుకున్నాం, ఒకసారి అంటే అట్లాంటి భావన ఉండేది. కానీ ఆఫ్టర్ 24 ఇయర్స్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఏ పొలిటికల్ లీడర్. చాలామంది ఇప్పటికి కూడా అక్కడక్కడ పంచాయతీ ఏమైనా అయితే నిమురోగేమో రాజకీయ నాయకులతో మాట్లాడుతున్నాం. అంటే రాజకీయ నాయకులు అంటూ పట్ల సమాజంలో ఏం భావన ఉందో నేను మీకు చెప్పాల్సి వచ్చింది. కానీ ఇవాళ నేను ఒక గుణాత్మకమైన మార్పు చూస్తున్నాను, ఒక గుణాత్మకమైన మార్పు చూస్తున్నాను. ఆ మార్పు ఏంటంటే మొట్టమొదటిసారిగా ఏ ఎలీట్ సెక్షన్కి అయితే రాజకీయాలను ఇష్టపడవు, నాయకులు అంటే ఇష్టపడదు, పార్టీలు అంటే కూడా ఇష్టపడదు, ఎందుకో ఫస్ట్ టైం ఆ సెక్షన్కి సరి ఓటు ఎత్తాలని అంటుంది. ఆ సెక్షన్లో ఓటు ఇస్తామా అది పెద్ద పార్టీ చేయలేదు. అంటే ఎక్కడో బాడ అంటే రాజకీయ నాయకులు గొప్పగా ఉంటే ఎట్లా ఆదరిస్తారు అనడానికి నేను ఇది సజీవ సాక్ష్యం అని చెప్పి అనుకుంటున్నాను. ఫిలాసఫీల గురించి మాట్లాడుతున్నాం. జనరల్గా మనకు నల్గొండ అనగానే లెఫ్టిస్ట్ భావజాలం ఉంటుంది ఫిలాసఫీ. మన దగ్గర కూడా బీజేపీ చేయలేదున్నప్పుడు అనుకట్టడం చేయలేదు. అరే ఇది ఒక పొలిటికల్ లీడర్, ఇది ఒక పొలిటికల్ పార్టీ. మీకు సిపిఎం ఫిలాసఫీ వేరు ఉండొచ్చు, సిపిఐ పాలసీ ఫిలాసఫీ వేరు ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీ వేరు ఉండొచ్చు. కానీ అందరి ఎజెండా పొలిటికల్ పార్టీలు ప్రజల ఆశీర్వాదం పొంది అధికారానికి వస్తే వాళ్ళ ఎజెండా రెండే ఉంటాయి. ఒకటి రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని దాన్ని ఆచరించేదే పొలిటికల్ పార్టీ, దాన్ని ఆచరించేదే అధికారం కోసం ప్రభుత్వం అని చెప్తారు. ఈ దేశం ప్రపంచంలో ఎక్కడ కూడా చూడండి ప్రభుత్వాల కర్తవ్యం బాధ్యత ఏముంటుంది? సమాజాన్ని చల్లగా ఉంచే, సమాజంలో ఉండే ప్రజలకు టెన్షన్ లేకుండా ఉండే, అందరూ సమానంగా బతికే వ్యవస్థ కోసం అది చేస్తారు తప్ప ఇంకా దేని గురించి ఉండదు. ఇంకో దురదృష్టం, ప్రపంచంలో ఎక్కడ లేనన్ని కులాలు కలిగిన, వైవిధ్యాలు కలిగిన దేశం మన దేశం. ఎక్కడుందో ఇన్ని కులాలు ఉన్నాయి, ఒక ఇన్ని వైవిధ్యాలతో కూడిన, ఇన్ని కులాలతో కూడిన, ఇన్ని అంతరాలతో కూడిన సంస్కృతులు, సాంప్రదాయాలు, భాషలు, అనేక రకాల వైవిధ్యాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ దీన్ని ఎవరు పరిపాలించినా అందరినీ సమానంగా చూసే వ్యవస్థ కోసం ప్రయత్నం చేసినప్పుడు అందరూ భిన్నంగా ఉండదు. ఏం కావాలి సామాన్యులకు వాళ్ళ అవసరాలను తీర్చగలరు. సిపిఎం అయినా సిపిఐ అయినా అది భారతీయ జనతా పార్టీ. ఇలా మోడీ గారు చేసిన దాంట్లో ఎక్కడ కూడా పీపుల్ ఓరియంటెడ్ పాలసీస్ ఉన్నాయి తప్ప ఎలక్షన్ ఓరియంటెడ్ పాలసీస్ ఉన్నాయని చెప్పండి. డిబేట్ చేసుకోండి ఎందుకు ముందాక ర్యాంగ్లన్న గురించి మాట్లాడుతున్నాను అంటున్నాను. పీపుల్ ఓరియంటెడ్ పాలసీ అంటున్నాను. దేన్ని మీరు ఒక 50 ఉన్నాయి వాళ్ళు చేసిన దాంట్లో అనేకం ఉన్నాయి.
ఈ అనేకం దాంట్లో ఎక్కడ జాతి ప్రయోజనాలను పనంగా పెట్టేటువంటి అంశాలు కానీ, నీ దేశ ఆత్మగౌరవాన్ని పనంగా పెట్టే అంశాలు కానీ ఎక్కడ ఉన్నాయో ఒకరికి చెప్తే దానికి భిన్నంగా ఇవాళ భారతీయుడు, సగటు భారతీయుడు అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, ఆమె ఇండియన్ అని చెప్పి గల్లెగ్రేసి బతికేటువంటి సాయి మాత్రం దానికి వందల ఉదంతాలు లేవు. అది ఏకరూపేణ చెప్పేస్తున్నారు, చాలా దగ్గర చెప్పేస్తున్నారు. అలాగే మీరు వింటున్నారు, ఒకే దేశం ఒకే చట్టం తప్పేం కాదు. దేశంలో ఏమైనా రాయితీలు, స్పెషల్ ప్రొవిజన్స్, స్పెషల్ సేఫ్ గార్డ్స్ ఫర్ సర్టెన్ టైం, అది పర్మనెంట్ కాదు. దేనికి మీకు తెలుసు, ప్రపంచ వేదికల మీద జమ్మూ అండ్ కాశ్మీర్ చర్చ లేకుండా లేదు ఎప్పుడు. ఆనాడు మన ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఆనాడు మన వాజ్పేయి గారు కావచ్చు, మన ప్రధానమంత్రి దీనికి సమాధానం చెప్పిందని చెప్పి మనం సంతోషపడుతుంది. సార్, వాట్ ఇట్ ఈస్, ఎందుకు ఈ ప్రపంచ వేదికల మీద జమ్మూ అండ్ కాశ్మీర్ చర్చలు రావాలి, వాళ్ళకి ఏం సంబంధం? 370 ఆర్టికల్ రద్దు చేసి పడేసి జమ్మూ అండ్ కాశ్మీర్ భారతలో భాగంలో బిడ్డ కన్నెత్తి చూడండి అని చెప్పి తప్ప అయినా దేశాలకి ఒక ఇంచు భూమి కోల్పోయిన పరిస్థితి కూడా గుర్తుపెట్టుకోండి. వతన్ గ్రామాల్లో వదిలేదని చిన్న వతన్ ఉంటేనే దాని కనుక ఎవరైనా గుంజుకుల పెద్ద అయితే తలకాయ తలకాయలు పడుతుంది సపోర్ట్. వతన్ నీకు అదొక గౌరవంగా ఫీల్ అవుతుంది. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇచ్చు ఎవరైనా దాన్ని వ్యతిరేకిస్తాను.